గల్లా జయదేవాళ్ళ ఫ్యాక్టరీకి సంబంధించి లేదా గల్లా అరుణ గారి ఫ్యాక్టరీకి సంబంధించి ఆ రోజున జరిగింది మళ్ళీ సైలెంట్ అంతా. సరే వాళ్ళు కోర్టుకి వెళ్తామన్నారు, వీళ్ళేమో దాన్ని మూసేయమన్నారు. ఇక్కడ విశేషం వల్ల తెలుగుదేశం సైలెంట్గా ఉంటుంది. దేవినేని ఉమా విషయంలో స్టేట్మెంట్లో, లేకపోతే మిగతాది నరేంద్ర విషయంలో స్టేట్మెంట్లో, మరి గల్లా వాళ్ళ విషయంలో ఎందుకనంటే వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చినోళ్ళు కాబట్టి పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదా, ఇదేంటో చెక్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే బేసిక్గా ఒక ఫ్యాక్టరీ, నేను ఇంతకుముందే చెప్పాను, ఆ ఊళ్ళో ఊరు కాదు ఆ ప్రాంతపు స్వరూపాన్ని మార్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గల్లా కుటుంబం. అక్కడ అందుకనే వాళ్ళంటే అపారమైన ప్రేమ చూపెడతారు. ఆడపిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళని చేసుకున్న అబ్బాయిలకి ఉద్యోగాలు ఇచ్చి ఒక చక్కటి కుటుంబ వాతావరణాన్ని కల్పించినటువంటి ఘనత గల్లా ఫ్యాక్టరీస్కి చెందుతుంది. అక్కడ గల్లాకి సంబంధించినటువంటి అనేక సంస్థల పరంగా అందుకనే వాళ్ళకి అనేక సార్లు విజయం ఇచ్చింది. సరే మొన్నటిసారికి వచ్చినటువంటి తేడాలు వెనకాల ఉన్నటువంటి దాంట్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర పరిణామమే చూపించింది కాబట్టి అది పక్కన పెట్టేస్తే బేసిక్గా అంత సీరియస్ ఇష్యూ గల్లా వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేశామనేది ప్రభుత్వం అనుకుంటుండొచ్చు. కానీ బేసిక్గా గల్లా వాళ్ళని కాదు అక్కడ దెబ్బతీస్తుంది. వాళ్ళకేముంది, వందల కోట్లు ఉంటాయి, వాళ్ళ ఏసీలు ఏం పోవు, వాళ్ళ తిండి ఏం పోదు, వాళ్ళ లగ్జరీ లైఫ్ ఏం పోదు, కాబట్టి రాబోయే ఆదాయం తగ్గుతుందేమో. కానీ ఇక్కడ కోల్పోయేది వేలాది మంది ఉపాధి, వేలాది మంది కుటుంబాలు వీధిని పడతాయి. దీంట్లో అసలు ఏంటి పరిష్కారం అనేది ప్రభుత్వం యొక్క ఎమికబుల్ సొల్యూషన్ దిశగా వెళ్ళగలిగితే బాగుంటుంది. లేదంటే కనుక నష్టపోయేటువంటి కుటుంబాలకి బాధ్యత ప్రభుత్వానికి అవుతుంది.